దగ్గర పడుతున్న కొద్ది రోజు రోజుకు ఉత్కంఠకస్తున్నాయి ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని ఇక్కడ స్థానిక నేతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రచారం ఎట్లా కొనసాగుతుంది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ప్రచారం చాలా ఉధృతంగా ఉంది అసలు నూరు ఆరు ఆరు నూరు అయినా కారు గుర్తు గెలుపుని ఎవరు ఆపలేరు సుజాతక్క ఎమ్మెల్యే అవుతుంది అసెంబ్లీకి మేము పంపించడానికి రెడీగా ఉన్నాం హరీష్ రావు గారి నాయకత్వంలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అసలు అభివృద్ధికి అంటూ ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది విజన్ ఉన్న నాయకులు వాళ్ళు విజన్ ప్రతిపక్షాలకు లేదు కాబట్టి ఏమున్న ఎలక్షన్ల మట్టుకే వస్తారు పోతారు కాబట్టి వాళ్ళని ప్రజలు నమ్మట్లేదు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా టీఆర్ఎస్ వైపు ఉన్నమని సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది

ఇటు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు ఇదే ప్రాంతానికి చెందినటువంటి నాయకులు జిల్లా మంత్రి మేదక్ పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఇక్కడ ఉండకపోతే ఇక్కడ ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ప్రచారం జరుగుతూ ఉంది వాళ్ళ ఆధ్వర్యంలోనే గెలవడం అనేది పక్క అంటే ఈ ప్రచారంలో భాగంగా గెలుపు కోసం వాళ్ళు ఎడమ కుడి భుజాల వ్యవహరిస్తున్నారు ఓకే మంత్రి హరీష్ రావు గారు కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే ఆ గెలుపు అనంతరం కూడా వాళ్ళు ఈ ప్రాంతం మీద ఇంతే ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గానికి ఒక అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం జరిగింది నియోజకవర్గంలో ప్రతి ప్రతి అంశం కూడా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఏ రకంగా తీసుకున్నా అన్ని రకాల అభివృద్ధిని వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కంకణ బద్దులై ఉన్నారు రోడ్ల విషయమైతేనేమి ఇంకా నిరుద్యోగ విషయం అయితేనేమి రాబోయే తరంలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి అయినా చేయడానికి వాళ్ళు కంకణ బద్దులై ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటారు పక్కకే కదా సిద్ధిపేట ఆ సిద్ధిపేటకి వెళ్ళి దుబ్బాక అంతా పద్దెనిమిది కిలోమీటర్లే అంటే ఇక్కడ స్థానిక సమస్యల మీద కానీ స్థానిక నేతల మీద కానీ అన్నిటి మీద మంత్రి హరీష్ రావు గారికి పూర్తి పూర్తి అవగాహన ఉంది దాంట్లో ఏమాత్రం లోపం లేదు ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం చేసిండు కాబట్టి ఆయనకు ఇంతకుముందు దుబ్బాక మండలంలో కూడా పదకొండు పన్నెండు గ్రామాలు ఉండే కాబట్టి ఇక్కడ ఆయనకు పూర్తి అవగాహన ఉంది దాంట్లో ఏమాత్రం స్పష్టత లేదని అనుకోవడానికి వీలు లేదు అంటే ఓటమి భయంతో అధికార పక్షము ఈ వాహన తనిఖీలు కానీ ఇలా సుదారుల విషయంలో కానీ ఇంకా నానా రకాల ఇబ్బందులు పెడుతుంది అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అందరికి తెలుసు ఇవాళ రేపు యాభై వేల రూపాయల కంటే ఒక పైసా ఎక్కువ ఉన్నా నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా నన్ను కూడా తనిఖీ చేస్తారు నిన్ను కూడా తనిఖీ చేస్తారు దానికి రూల్స్ ఉంటాయి వాళ్ళ రూల్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ పోతూ ఉంటుంది దానికి స్వయం ప్రతిపత్తి ఉంది ఎవరికి వాళ్ళు తలొగ్గరు అది భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ దెర్ ఈజ్ నో హరీష్ రావు హరీష్ రావు ఒక కంకణ బద్దలై పనిచేస్తూ ఉన్నారు నిరంతర శ్రామికుడు ఆయన అపర భగీరథుడు నమ్మకం ఒక నమ్మకాన్ని ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకుడు కాబట్టి గ్యారంటీ ఆయనను టార్గెట్ చేస్తారు ఆయన ద్వారా ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఆయన టార్గెట్ చేస్తారు ప్రతిపక్షం ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్తా ఉంటాడు అభివృద్ధిలో పయనిస్తుండడు కాబట్టి ఆయన చేసే అటువంటి అభివృద్ధి కళ్ళకి కట్టినట్టుగా అగుపడుతుంది కాబట్టి సిద్ధిపేటలాగా దుబ్బాకలాగా దుబ్బాకను కూడా అభివృద్ధి చేయడానికి మేము కూడా ఆయన వెం ఉంటాం తప్పకుండా ఆయన వీడికి తీసుకొస్తాం అభివృద్ధి చేయిస్తాం కంకణ బద్దలయ్యండి ఈ ఎలక్షన్ని ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే ఏవైతే రెండు నేషనల్ పార్టీస్ ఉన్నాయో కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు వాళ్ళ అధిష్టానం కానీ వాళ్ళ పెద్ద స్టార్ క్యాంపైనర్స్ అది మా హేమా హేమీలందరినీ కూడా దుబ్బాకలు తిప్పుతున్న పరిస్థితి వస్తా ఉన్నాం ఇంటికాడ కూర్చుంటే ఏం చేద్దాం ఆ నియోజకవర్గంలో పోయి చూసేద్దాం ఏం జరుగుతుందో చూసేద్దాం అని వస్తున్నారు కానీ హరీష్ రావుకు ధీటైన వ్యక్తులు గారు వాళ్ళు ఆయన నిరంతరం ఒక శ్రామికునిలాగా పనిచేస్తూ ఉన్నాడు ఆయనకు సరితూగేటువంటి నాయకులు ఆ పార్టీలలో లేరు అసలే బయట వినబడుతున్న టాక్ ఏంటంటే కొడంగల్ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా నాయకులందరినీ ఎక్కడెక్కడైతే హరీష్ రావు వాళ్ళని ఓటమికి గురి చేశాడు ఓటమి ఫాలో అయ్యేలా చేశారు వాళ్ళందరూ కూడా హరీష్ రావు గారి మీద ఏదో రివెంజ్ తీసుకునే ప్రయత్నంలో బాగానే వస్తున్నారు ఎంత రివెంజ్ తీసుకున్నా ప్రజలు వాళ్ళు గుడ్డోళ్ళు కాదు వాళ్ళు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు వైపు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అనేవి ఇవాళ గడప గడపకు అందుతున్నాయి కాబట్టి మునిపేమో అభివృద్ధి ఫలాలు అనేటివి కొంతమందికే అందేది రాజకీయ నాయకులకు వీధి రౌడీలకు గూండాలకు అనే టైప్లో వాళ్ళు పంచుకునేది అసలు యాక్చువల్గా ఇవాళ ప్రతి అంశం సంక్షేమ రాజ్యంలో సంక్షేమ ఫలాలు ఇవాళ అమలవుతా ఉన్నాయి ఇవాళ ప్రజలకు కట్టినట్లుగా వాళ్ళకు స్కీములు వస్తూ ఉన్నాయి వచ్చినప్పుడు పార్టీని ఎందుకు వదిలిపెడతారు హరీష్ రావు గారు దగ్గరుండి పనులు చేయిస్తాడు ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఒకటి రెండు మూడు స్థానాలంటే టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది ఏమున్నా మెజార్టీ కొరకే తనలాట అంతే తప్ప గెలుపు అనేది నిర్ణయమైంది రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి కాబట్టి అవి ఏమున్నా సెకండ్ పొజిషన్ మేమంటూ మేము అని వాళ్ళొక ధీమా వ్యక్తం చేస్తాం డిపాజిట్ల కోసమే ప్రయత్నాలు ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో మరి మేము ముందున్నమా మేము ఎన్నుకున్నామా అనేది వాళ్ళు పోటీ పడుతున్నారు వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ గెలిపి ఎప్పుడో నిర్ణయం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీది ఏమున్నా వాళ్ళు సెకండ్ పొజిషన్ కోసం తన్లాట వాళ్ళదంతా తగ్గిన ఎన్నిక జరగబోతా ఉంది ఉప ఎన్నిక ఉప ఎన్నికలలో మూడో తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికలలో ప్రొద్దు ప్రొద్దున్నే లేచి మహిళలు యువకులు అందరూ పెద్ద సంఖ్యలో పోయి కారు గుర్తు మీద మూడో నంబర్ మీద ఉంటుంది కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి సుజాతక్కను దీవించి హరీష్ రావు గారి కొత్త ప్రభాకర్ రెడ్డి తోబుట్టులా ఉంటారు కాబట్టి వాళ్ళను చూసి ప్రజలంతా గుంపులు గుంపులుగా వేలాది మంది సా సమయం వృధా చేయకుండా ఐదు లోపు ఎన్నికలలో పాల్గొని కారు గుర్తు మీద ఓటేసి విజయం సాధి సాధించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను